రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ 135 దగ్గర పార్థ డెంటల్ హాస్పిటల్ 67వ బ్రాంచ్ ను ప్రారంభించారు సంస్థ సీఎండీ డాక్టర్ పార్థసారథి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించిన పార్థ డెంటల్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. పంటి నొప్పిని తక్కువ అంచనా వేయొద్దని, అది గుండె నొప్పికి దారితీసే ప్రమాదంతో పాటు ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు పార్థసారథి. వైద్యాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో పార్థ డెంటల్ 3 రాష్ట్రాల్లో కూడాను విస్తరించింది. ఈరోజు పార్థ డెంటల్ తన 67వ శాఖని హైదరాబాద్లోని అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ 137 వద్ద ప్రారంభించింది తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అత్యాధునిక టెక్నాలజీ, సూపర్ స్పెషలిస్ట్ సేవలు, అందుబాటులో ఉన్న ఫీజులతో పార్థ డెంటల్ అంచెలంచెలుగా పెరుగుతోంది. ప్రజలకు నాణ్యమైన దంత వైద్యాన్ని ఇవ్వాలని, స్వచ్ఛమైన దంత వైద్యాన్ని ఇవ్వాలని, నొప్పి లేని దంత వైద్యాన్ని ఇవ్వాలని, అందమైన చిరునవ్వు కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీలని ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి అందివ్వాలన్న ఉద్దేశంలో ఈరోజు అత్తాపూర్లో పార్థ డెంటల్ క్లినిక్ తన 67వ శాఖను ప్రారంభించింది. ఇప్పటికి కూడా 100 మందిలో 96 మంది దంత వైద్యుని కలవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పంటి నొప్పి వస్తే తప్ప డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి లేదు అని భావిస్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన పటికి సంబంధించిన జబ్బులు ఉంటాయి. వాటిని సరైన టైంలో నిర్ధారణ చేసుకుని సరైన టైంలో డాక్టర్ని కలిసి చిన్న చిన్న చికిత్సల ద్వారా పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పళ్ళ జబ్బులు కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం కాదు. పళ్ళ జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తాయి. పళ్ళ జబ్బుల వల్ల శరీరంలో మిగతా అవయవాలు దెబ్బతింటాయి. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నోటి ఆరోగ్యాన్ని గురించి కొంత ఆలోచన చేయాలి. నోటి ఆరోగ్యాన్ని గురించి ఎంతో కొంత శ్రద్ధ చూపించాలి. ఎంతో కొంత అవగాహన తీసుకుని డాక్టర్ని, వాళ్ళ సౌకర్యాలని అందుబాటులోకి తీసుకోవాల్సింది.